ఏపి కర్ణాటక సరిహద్దులో కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ హల్చల్ చేశారు. బెంగళూరు నుంచి 5 కార్లలో ఏపీ సరిహద్దులోకి చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ తమను రాష్ట్రంలోకి అనుమతించాలని పోలీసులను కోరారు. ఇక ఆయనతో పాటు ఆయనకు సంబంధించిన వాహనాల్లో 39 మంది బంధువులు కూడా ఉన్నారు. అయితే వీరిని చీకలవేలు చెక్పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఎవరిని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దీంతో పోలీసులతో ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ వాగ్వాదానికి దిగారు. ఏపీ కర్ణాటక సరిహద్దులో కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ హల్చల్ చేశారు. బెంగళూరు నుంచి 5 కార్లలో ఏపీ సరిహద్దుల్లోకి చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ తమను రాష్ట్రంలోకి అనుమతించాలని పోలీసులను కోరారు. ఇక ఆయనతో పాటు ఆయనకు సంబంధించిన వాహనాల్లో 39 మంది బంధువులు కూడా ఉన్నారు. అయితే వీరిని చీకల బయలు చెక్పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఎవరిని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దీంతో పోలీసులతో ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్ లైన్ అందిస్తారు. ఉమాశంకర్, ప్రియాంక, ఏదైతే ప్రపంచాన్ని గరగలాడిస్తున్న కరోనా బారిన పడి ఇప్పటికే అనేక మంది మృతువాత పడినటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటికే లాక్డౌన్ పొడిగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రాకూడదని చెప్పి కఠిన నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అటు ప్రజాప్రతినిధులే ఈ యొక్క నియమ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ బయట తిరుగుతూ పోలీసులకు అసౌకర్యం కలిగించినటువంటి పరిస్థితి చిత్తూరు జిల్లాలో చోటు చేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే బెంగళూరు నుంచి ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలకి ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ అనేటువంటి ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో కలిసి 39 మందితో 5 వాహనాల్లో ఆంధ్ర బార్డర్ లోకి వచ్చారు. అయితే అక్కడ పోలీసులు అనుమతించబోమని చెప్పి కూడా కరాఖండిగా చెప్పడంతో అతను పోలీసులతో వాగ్వాదం దిగినటువంటి పరిస్థితి. అయితే ఎట్టి పరిస్థితిలో తన్ని అలవ్ చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదం దిగడంతో పోలీసులు మాత్రం కరాఖండిగా చెప్పడంతో ఎమ్మెల్యే దురుగా ప్రవర్తించిన పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వాహనాన్ని వదిలినటువంటి పోలీసులు నేరుగా వచ్చి డిఎస్పీతో సంప్రదించారు. ఖచ్చితంగా తమ వాహనాల్ని ఆంధ్ర బార్డర్ లోకి అనుమతించాలని చెప్పి కూడా కోరినప్పటికీ డిఎస్పీ కూడా కరాఖండిగా మేము అనుమతించబోము, ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాహనాలను కానీ ఎవరిని కూడా బయటికి అనుమతించుకోమని చెప్పి కూడా కరాఖండిగా చెప్పడంతో అక్కడ అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి ఎమ్మెల్యే తిరిగి బెంగళూరు వెళ్ళినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులనే ఈ విధంగా పోలీసులు దురుసా ప్రవర్తించడం లేదంటే లాక్డౌన్ ఉల్లంఘించడం పట్ల కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో పోలీసులతో వాగ్వాదం చేసినటువంటి ఎమ్మెల్యే దాదాపు 15 నిమిషాలతో పాటు డిఎస్పీతో మాట్లాడిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా డిఎస్పీ ఒప్పుకోము, ఖచ్చితంగా లాక్డౌన్ నిబంధనల మేరకు అనుమతించబోమని చెప్పి కూడా చెప్పడంతో ఎమ్మెల్యే వెనుదిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే బెంగళూరు నుంచి ఏదైతే 5 వాహనాల్లో 39 మందితో తన కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో తనను అనుమతించాలని చెప్పి కూడా పోలీసులతో ఓ రకంగా అక్కడ ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఏదైతే కరోనా నియమ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా చైన్ లింక్ అనేది రద్దు చేయాలని చెప్పి పూర్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే నిన్న మోడీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశించారు, మే 3 వరకు లాక్డౌన్ కఠినంగా వ్యవహరించాలి. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు దానికి పూర్తిగా కూడా ప్రజలకి అవగాహన కల్పించే విధంగా కూడా తెలుసుకోవాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా అయితే ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఆయన కఠిన నియమ నిబంధనలు పాటించాల్సి ఉంది, ప్రజలకే మరింత రోడ్డుపై తిరగకూడదని చెప్పి ఆయన చెప్పాల్సి ఉంది. అయినప్పటికీ ఆయనే ఒక 39 మందితో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇట్లా రోడ్డుపై తిరగనించడం పైన పూర్తిగా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ ఒక వ్యవహారం అనంతరం ఎమ్మెల్యే మాత్రం తిరిగి బెంగళూరుకి వెళ్ళినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓకే ఉమాశంకర్ చెప్పండి. అయితే ప్రజలకు చెప్పాల్సిన ప్రజాప్రతినిధి అయ్యుండి అలాగే ఒక వైసీపీ ఎమ్మెల్యే అయ్యుండి ఇలా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఇలా చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా దీన్ని మాత్రం గట్టిగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కూడా అనేక మంది కూడా మృతవత పడినటువంటి పరిస్థితి, దాదాపు 500 చెరువులో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో
ఖచ్చితంగా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పి నియమ నిబంధనలు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు మాత్రం సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘాన ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎమ్మెల్యే అయింది తన కుటుంబ సభ్యులు 39 మందిని 5 వాహనాల్లో తీసుకొచ్చి అక్కడ పోలీసులతో వాగ్వాదం చేసి ఖచ్చితంగా తన వాహనాల్ని అనుమతించాలని చెప్పి కూడా పోలీసులతో కోరినప్పటికీ పోలీసులు మాత్రం అక్కడ సార్ మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అనుమతించబోమని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యే మాత్రం వాళ్ళతో వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంతసేపు ఈ వాగ్వాదం అనంతరం తన వాహనాన్ని ఒకటి వదిలితే ఉన్నతాధికారులతో సంప్రదించి ఖచ్చితంగా వాహనాన్ని తిరిగి తీసుకెళ్తానని చెప్పి కూడా చెప్పడంతో పోలీసులు కేవలం ఒక ఎమ్మెల్యే వాహనాన్ని మాత్రం అనుమతించారు. అయితే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీతో సంప్రదించారు. డిఎస్పీ మాత్రం కరాటనిగా సార్ మాకున్నటువంటి నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఖచ్చితంగా అనుమతించబోమని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యే డిఎస్పీతో కూడా కొంత వాగ్వాదం చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డిఎస్పీ ఒప్పుకోవడంతో ఎమ్మెల్యే తిరిగి తన వాహనాలతో బెంగళూరు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుందని కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా తెలుస్తోంది. అయితే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇతర ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కానీ కొన్ని సూచనలు ఇవ్వాల్సినటువంటి పోయింది ఇలా వ్యవహరించడం పైన కొంత నిర్జన్లు మాత్రం కొంత విమర్శలు అయితే చూపిస్తున్నటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఖచ్చితంగా ఈ ఒక నియమ నిబంధనల్ని వ్యవహరించకుండా లాక్డౌన్ ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రతిపక్షాలు కూడా కొంత డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో మాత్రం ఈ ఒక వీడియోలు హల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన. థ్యాంక్ యూ ఉమాశంకర్.